హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఎప్పుడైతే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకొచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఢిల్లీలో తెలంగాణ మహిళకు దారుణ సంఘటన మీరు చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు దారుణంగా అయితే ఈడీ హింసిస్తుందని చెప్పుకోవచ్చు ఏకంగా రోజంతా విచారించింది దాదాపు పది గంటలపైనే విచారణ చేసి పద్నాలుగు ప్రశ్నలు అడిగారు ఓ అక్కడతో అయిపోయిందంటే లేదు మళ్ళీ ఈ రోజు కూడా విచారణకు రావాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఢిల్లీ మద్యం కేసులో బాలా ఎమ్మెల్సీ కవిత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సోమవారం పది పైన విచారించింది ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ప్రశ్నించారు మొత్తంగా పద్నాలుగు ప్రశ్నలు అడిగారు ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ రావాలని నిర్దేశించారు ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని అనుచిత లబ్ధి పొందేందుకు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు వంద కోట్ల ముడుపులు చెల్లించడంతో పాటు ఆ విధానం అమల్లో ఉన్న కాలంలో వ్యాపారం ద్వారా ఇండో స్పిరిట్ సంస్థ నూట తొంభై రెండు కోట్ల ప్రయోజనం పొందినట్లు కూడా ఆరోపణలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు కూడా పదకొండు గంటలకైతే కవిత గారైతే ఈడీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి సో ఇలా ఎన్ని రోజులు పట్టించి పీడిస్తారని చెప్పేసి కేసీఆర్ అంటే కేసీఆర్ గారు అయితే అంటున్నారన్నమాట కేంద్ర కావాలని కక్షపూరితంగా ఇలా అంటున్నారు సో మరి ఎవరైతే ఇలా నిజం అనుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను